ఐపీఎల్ పదమూడవ సీజన్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ మళ్లీ తడబడింది ముంబై ఇండియన్స్ తో షార్జా వేదికగా ఆదివారం జరిగిన మ్యాచ్ లో తొలుత బౌలింగ్ లో విఫలమైన హైదరాబాద్ లోను వరుసగా వికెట్లు చేజార్చుకుని ముప్పై నాలుగు పరుగుల తేడాతో పరాజయాన్ని చౌచూసింది ఐదో మ్యాచ్ ఆడిన హైదరాబాద్కి ఇది మూడో ఓటమి కాగా ముంబైకి మూడో గెలుపు దాంతో పాయింట్ల పట్టికలో ముంబై టాప్ లోకి వెళ్లిపోయింది ఇక మ్యాచ్ లో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ వింటన్ డికాకు ముప్పై తొమ్మిది బంతుల్లో నాలుగు ఫోర్లు నాలుగు సిక్సర్లతో అరవై ఏడు పరుగులతో మెరుపు హాఫ్ సెంచరీ ఐదు వికెట్ల నష్టానికి రెండు వందల ఎనిమిది పరుగులు చేసింది చివరిలో హార్దిక్ పాండ్య పంతొమ్మిది బంతుల్లో ఇరవై ఎనిమిది అలాగే కిరణ్ పోలాడు పదమూడు బంతుల్లో ఇరవై కృణాల్ పండ్య నాలుగు బంతుల ఇరవై పరుగులతో వరుస బౌండరులతో చెలరేగిపోయారు మరియు ముఖ్యంగా ఇన్నింగ్స్ చివరి ఓవర్ వేసిన సిద్ధార్థ్ కౌల్ బౌలింగ్ లో ఆఖరి నాలుగు బంతుల్ని అప్పుడు త్రీజ్ లోకి వచ్చిన కృణాల్ పండె వరుసగా సిక్స్ ఫోర్ ఫోర్ సిక్స్ గా మలిచి చేయటం మ్యాచ్ లో కీలక మలుపు హైదరాబాద్ బౌలర్ సందీప్ శర్మ సిద్ధార్థ్ కౌల్ చెరో రెండు వికెట్లు పడగొట్టగా రషీద్ ఖాన్ కి ఒక వికెట్ దక్కింది ఇక అనంతరం దిగిన హైదరాబాద్ ఓపెనర్ జానీ బేర్స్ తో పదిహేను బంతుల్లో ఇరవై ఐదు పరుగులతో వేగంగా ఆడే ప్రయత్నంలో అవుట్ కాగా మరో ఓపెనర్ డేవిడ్ వార్నర్ నలభై బంతుల్లో అరవై పరుగులతో పదహారు ఓవర్ వరకు క్రీజు లో ఉన్నా కూడా గేరు మార్చలేకపోయాడు మరోవైపు మనీష్ పాండే ముప్పై కేన్ విలియమ్సన్ మూడు ప్రియం కు ఎనిమిది తక్కువ స్కోర్ కి అవుట్ అవటం సన్ రైజర్స్ పై ఒత్తిడి పెరిగింది చివర్లో అబ్దుల్ సమద్ తొమ్మిది బంతుల ఇరవై పరుగులు అలాగే అభిషేక్ శర్మ పదమూడు బంతుల్లో పది పరుగులు కాస్త దూకుడుగా ఆడినా అది సన్ రైజర్స్ ఓటమికి అంతరాన్ని తగ్గించగలిగిందే తప్ప గెలిపించ లేకపోయింది ఆఖరికి సన్ రైజర్స్ ఏడు వికెట్లకి నూట డెబ్బై నాలుగు పరుగులకు పరిమితం అవగా ముంబై బౌల్ టు ప్యాట్సన్ బూమ్రా రెండేచి వికెట్లు పడగొట్టగా రుణాల్ పాండికు ఒక వికెట్ దక్కింది